హలో ఫ్రెండ్స్, హాయ్, దిస్ ఇస్ శృతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను. ఏంటనుకుంటున్నారా? అయితే నేను టాపిక్ చెప్పే ముందుగా ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనున్న బెల్ బటాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చెప్పే ప్రతి వీడియో మీకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. మామూలుగా మనకి ఆడవారు కానీ మగవారు కానీ చిన్న పెద్ద భేదం ఏం లేకుండా మనకు పళ్ళు అనేది పచ్చబడడం స్టార్ట్ అవుతుంది. అది చాలామందికి అయితే మద్యం సేవించడం వల్ల కానీ, సిగరెట్ తాగడం వల్ల కానీ, బీడలు తాగడం వల్ల కానీ, సిగరెట్లు, గుట్కాలు ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి చాలామందికి పళ్ళు పచ్చగా ఉంటాయి. దాంతోపాటు నోటి దుర్వాసన కూడా ఉంటుంది. సో ఇలాంటి సమస్యకి మనం ఎంతగానో ట్రై చేస్తాము, ఏదేదో టూత్పేస్ట్లు వాడతాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కానీ అదంతా వేస్ట్. సో నేను చెప్పే ఇప్పుడు టిప్ వింటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మామూలుగా మనకి ఇంట్లో ఉండే హోమ్ రెమెడీతోనే ఇప్పుడు నేను ఈ టిప్స్ చెప్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే నేను చెప్పేది మాత్రమే మీకు అర్థమవుతుంది. మీరు సగం చూసి సగం సగం చేసుకుంటే నేను చెప్పేది వృధా అవుతుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం మీరు ఏదైనా టూత్పేస్ట్ వాడచ్చు, అంటే కోల్గేట్ కానీ ఇట్లా నేమ్స్ ఉంటాయి కదా, అది ఏదైనా వాడచ్చు. కోల్గేట్ తీసుకుంటే కొంచెం బెటర్. కానీ కొంచెం కోల్గేట్ ఇంత తీసుకొని, అంటే కొంచెం మోతాదులో కోల్గేట్, దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, అట్లాగే ఒక 10 or 15 డ్రాప్స్ నిమ్మరసం వేసుకోవాలి. దాంతో కలిపి ఉప్పు, ఇవి నాలుగిటిని కలిపి ఒక బౌల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి వెల్లుల్లి, అంటే మనకు ఎల్లిపాయలు అంటారు కదండి కిచెన్ రూమ్లో ఉంటే వైట్ కలర్, వాటిని ఒక 4 కానీ 5 తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అది పేస్ట్ మెత్తగా అయ్యాక ఆ పేస్ట్ని మీరు ఇంతకుముందు మిశ్రమంలో పెట్టుకున్నాం కదా, కోల్గేట్ కానీ, పసుపు కానీ, ఉప్పు కానీ, నిమ్మరసం, ఈ దేంట్లో ఈ పేస్ట్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని రోజు ఉదయాన్నే పళ్ళు తోముకోవాలి. అంటే మనం ఒక 3 నుంచి 5 మినిట్స్ ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. అలా చేస్తేనే మనకి రిజల్ట్ ఉంటుంది. ఇలా మనం ఒక వారంలో వచ్చేసి ఒక 3 టైమ్స్ చేయాలండి. వారంలో వచ్చేసి 3 టైమ్స్ చేయాలి. అలా డేకి వచ్చేసి, అంటే మీరు చేసినప్పుడల్లా ఒక మార్నింగ్ ఈవినింగ్ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సెకండ్ టిప్ వచ్చేసి మనకి జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడి అనేది మామూలుగా మనకి డిమార్ట్లలో కానీ సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది. మీరు పొడినైనా తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న వాటిని జీలకర్రనే మనం గ్రైండ్ చేసి పొడి వస్తుంది కదా, ఆ పొడిని తీసుకోవాలి. మామూలుగా 1/2 స్పూన్ సరిపోతుంది జీలకర్ర పొడి. దాంట్లో మనం కొంచెము పుదీనా పేస్ట్ ఉంటుంది కదా, పుదీనా ఆకుని శుభ్రంగా కడిగి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా కలపాలి. నిమ్మరసం కలిపాక దాంట్లో ఇంకొంచెం మనం ఉప్పు వేసి వేడి చేసిన వాటర్ని 2-3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా మిశ్రమం చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన వదిలేయాలి. వదిలేసాక మళ్ళీ మనం మార్నింగ్ బ్రష్ చేస్తాం కదా, ఆ బ్రష్తో కాకుండా వేరే బ్రష్ పాతది ఉంటుంది కదా, దాంతో మీరు బ్రష్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు బ్రష్ చేస్తే కనుక మీకు పళ్ళలో ఉన్న బ్లడ్ రావడం కొందరికి జరుగుతుంది, ఆ రక్తం ఆగిపోవడం కానీ, చిగుల్లో నొప్పి ఏమైనా ఉంటే తగ్గిపోవడం కానీ, అంటే క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అదే నోట్లో పుప్పల్లో అంటారు కదా, అలాంటివి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మీకు రిజల్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. అంటే నెమ్మదిగా కానీ కూల్ కానీ ఉంటుందన్నమాట. నేను చెప్పిన పేస్ట్ని మీరు తయారు చేసుకొని వారంలో 3 సార్లు చేస్తే, ఇలా ఒక 1 మంత్ వరకు చేస్తే బెటర్, మీకు రిజల్ట్ అనేది తొందరగా తెలిసిపోతుంది. ఇది ఇలా బ్రష్ చేస్తుండగా మీరు అసలు మద్యపానం తాగొద్దు, అంటే మద్యపానం తీసుకోకూడదండి, అంటే బీడీలు, సిగరెట్లు తాగకూడదు, ఇంకా సాగర్, గుట్కాలు ఇలా తినుకుంటూ మీరు ఈ బ్రష్ చేస్తే మీకు రిజల్ట్ ఉండదు. అందుకని నేను చెప్పే టిప్స్ మీరు పాటించుకుంటేనే, ఈ టిప్ నేను చెప్పేది పాటించుకుంటూనే ఇది అనేది మీరు పక్కన పెట్టుకోవాలంటే మద్యం తాగకుండా ఉండాలి. ఇలా చేసిన మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఇలాంటి రిజల్ట్ నేను చాలామందికి షేర్ చేశాను, మీకు కూడా తెలియాలని చెప్పి చెప్పినాను. దయచేసి మీరు షేర్ చేయండి, ఇంకెవరికైనా తెలియకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది, మీ రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి.